వాయిస్ ఆఫ్ పుష్పలీల జాగు టీవీ ఛానల్. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయాలు ఎలాంటివంటే ఈరోజు సమాజం మీద ప్రభావం చూపించే అంశాలు, ఆలోచింపదగిన విషయాల గురించి నేను మాట్లాడుతాను. ఇందులో రాజకీయ కోణం కంటే మానవతా కోణం, ఒక మనిషిగా ప్రతి వాళ్ళు ఆలోచించబడిన అంశాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. పార్టీలకు అతీతంగా ఈరోజు స్పందించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. పర్టికులర్గా ఆసిఫ అనే అమ్మాయిని బాలిక మీద అత్యాచారం చేసిన సంఘటన యావత్ దేశము, యావత్ భారతదేశమే కాదు, ఇంటర్నేషనల్లో కూడా ప్రతి వాళ్ళు మనసున్న ప్రతి వాళ్ళు ఆడపిల్ల అంటే ఒక అమ్మలాగా, ఒక దేవతలాగా, మరి మదర్ని ప్రేమించిన వాడు ఎవరు కూడా, ఒక అక్కనో చెల్లెనో ప్రేమించిన వాడు, నిజంగా దేశాన్ని ప్రేమించిన వాడు ఎవరైనా సరే ఒక ఆడబిడ్డ పట్ల ఎలా ఉండాలి అన్నదానికి కూడా ఆలోచించే వాళ్ళందరూ కూడా దీనికి స్పందిస్తూ ఖండిస్తూ ఉన్నారు. చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్నారికి ఏం తెలుసు? ఆ పిలిచిన వాళ్ళు మానవ మృగాలని తెలియదు. అమాయకంగా మరి నమ్మి ఓ చాక్లెట్ ఇస్తే వెళ్ళిండొచ్చు. అది పవిత్రమైన దేవాలయంలో జరిగింది కాబట్టి ఎవరు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇందులో ఒక పార్టీ మీద చేసి రాజకీయం చేయడానికి ఒక బాలికను వాడుకుంటారు అంటే అంతకన్నా నీచమైన సబ్జెక్ట్ ఇంకేది ఉండదు. దేవాలయంలో జరపమని ఏ హిందువు చెప్పడు, ఏ ముస్లిము చెప్పడు. ఇలాంటి కిరాతకులు ఎవరైతే ఉంటారో, నీచులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఉగ్రవాదుల కంటే కూడా చాలా డేంజర్. ఒక ఉగ్రవాది అయినా కనీసం వాడు అనుకున్న లక్ష్యం కోసమో కొంతన్న ఆలోచించి స్టడీ చేసి వాడు తను తాను చచ్చిపోయినా పర్వాలేదని ఒక కార్యక్రమాన్ని వేసుకుని వాడు ఒక లక్ష్యాన్ని కోసం పనిచేస్తున్నానని చనిపోతే కూడా దానికి ఒక పేరు పెట్టుకొని చనిపోతూ ఉంటాడు. ఒక ఒక కోణంలో ఆలోచిస్తే అంతకన్నా దారుణమైన విషయంలో ఈ మనిషి అనే మృగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కులము ఉండదు, మతము ఉండదు, జాతి ఉండదు. ఏమైనా కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడే ఇలాంటి పనులు చేస్తాడు తప్ప వీడికి ఒక మతం రంగనో ఏ పార్టీ రంగనో, లేదా వీడు దీనికి సంబంధించి ఉంది కాబట్టి దేవాలయాలను ముందు పెట్టుకొని లేదా మతాలను రెచ్చగొట్టాలన్న ఉద్దేశానికి ఒక అంశాన్ని లేవనెత్తడం కోసమనో, ఓ పార్టీ మీద కోపమో లేకపోతే వాళ్ళ యొక్క స్వలాభం కోసమో, పార్టీ లాభం కోసమో ఆలోచించే దుర్మార్గులు ఎవరైతే ఉంటారో ఇలాంటివి చేస్తారు అని అంటే మాత్రం నేను మాత్రం దాన్ని ఏకీభవించను. ఎందుకు అంటే మనిషి అనేవాడికి నిజంగా కూడా ఏమాత్రమన్నా జాలి దయ, ఆ చిన్నారిని 8 రోజులు అంత మానసికంగా శారీరకంగా నిజంగా ఆకలి అంటే అని అడుగుతూ ఉంటే కూడా అసలు కనీసం ఏం తినడానికి కూడా పెట్టకుండా 8 రోజులు నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని ఆ రకంగా రేప్ చేసి మరీ చంపేశారు అంటే మనకు తోచినట్టుగా మన కళ్ళ ముందు జరిగిన బాధతో అంటున్నా చంపేయండి, ఉరి తీయండి, లేకపోతే ఇదన్నీ చేయండి అని సంఘాల పరంగా అంటున్నాము. మనుషులుగా ప్రతి వాళ్ళు స్పందించే వాళ్ళం అందరం అంటున్నాం. కానీ ఒక బిడ్డగా ఆలోచిస్తే ఈ దేశానికి మనం ఒక ఇండియన్గా, ఒక భారతీయులుగా, భారతీయ సంస్కృతిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా, మన కల్చర్లో ఉన్నవాళ్ళం ఎవరైనా సరే, అది ముస్లిం అవనివ్వండి, హిందూ అవనివ్వండి, ఒక ఆడబిడ్డను చూసే విధానంలో, పెంపకంలో మన దేశంలో ఉన్న గొప్పతనం ఏదైతే ఉందో మరి ఇతర దేశాల్లో అలా ఉండదు, అలా ఉండబోదు కూడా. అదొక గర్వకరమైన విషయం. కానీ బాధపడాలో సిగ్గుపడాలో తెలియట్లేదు. తగ్గాల్సింది పోయి నాగరికతలో పెరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్ తీసి చూస్తే చాలు, చదవాలంటేనే భయం వేస్తుంది. ఏ రేప్ కేసును చదవాలో, లేకపోతే ఏ అత్యాచారం జరిగిందనో, అది ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరిగింది అని అంటే ఇందులో కులాలు మతాలను పక్కన పెడితే ఆడ మనిషికి ఒక ఆడదాన్ని ఒక జంతువులాగా, ఒక వస్తువులాగా, కామంటి కామంతో చూసి కామోద్రేకాలను తీర్చే ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది చాలా అసహ్యకరమైన విషయము. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి, ఖండించాలి. నిజంగా ఇప్పుడున్న గవర్నమెంట్ మరి మోడీ గారు దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని, పార్టీలో ఉన్నదాని కానీ కాదు, అన్ని రకాలుగా ఒక మదర్గా, ఒక స్త్రీగా, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఈ భారతదేశంలో పుట్టిన ఒక స్త్రీగా నేను దీన్ని బేటీ పడావో బేటీ బచావో అంటున్నప్పుడు మరి ముఖ్యంగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. దయచేసి తొందరగానే వీరికి పట్టుకొని శిక్షించిన రోజే నిజంగా ఆడపిల్లకు తగిన న్యాయం జరిగిందని, ఆ తల్లిదండ్రులకు ఆత్మఘోష తగ్గించిన వాళ్ళం అవుతామని మరి దీన్ని వెంటనే స్పందిస్తానని ఆశిస్తున్నాం. ఒకవేళ అది తొందరగా జరగకపోయినట్టయితే, ఇప్పటికే చాలా ఆలస్యమైందని అందరూ భావిస్తూ ఉన్నాం, ఒకవేళ స్పందించకపోతే అది పార్టీలకు అతీతంగా తీసుకున్న ఉద్యమంలో ప్రతి వాళ్ళు ఇందులో వెళ్తారు కాబట్టి తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి.
దానికి జరిగిన పరిణామాలు ముందు జరిగిపోయే పరిణామాలకు మరి ఎవరు బాధ్యులు కారు అని ప్రజల నుంచి వచ్చే స్పందనను ఎదుర్కోవడం కూడా ఎవరితో ఎవరి తరం కూడా కాదు. చోటి వెంటనే స్పందించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.